యాభై ఒకటి అసమాన వెలుకాడైన ఆటవికుని పేరు అంశ ఏకలవుడు యాభై రెండు ద్రోణుని ప్రతిమ ద్వారా గురుభక్తితో విలువిద్య నేర్చుకున్న మేటి అంశ ఏకలవ్యుడు యాభై మూడు ద్రోణునికి ఏకలవ్యుడిచ్చిన గురుదక్షిణ అంశ తన కుడి చేయి బొటన వేలు యాభై నాలుగు ద్రోణునికి ప్రియశిష్యుడు అంశ అర్జునుడు యాభై ఐదు కర్ణుడిని అంగదేశమునకు రాజును చేసిన వాడవడు అన్స దుర్యోధనుడు యాభై ఆరు కర్ణుని కుంతి ఏ నదిలో వెడిచేసింది అన్స గంగానదిలో యాభై ఏడు కర్ణుని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులెవరు అన్స రాధ సూతుడు యాభై ఎనిమిది భీష్మ ద్రోణ కర్ణులకు విలువిద్య గురువెవరు అన్స పరశురాముడు యాభై తొమ్మిది ఏ అస్త్రం పొందడానికి కర్ణుడు పరశురాముని వద్ద శిష్యరికం చేశాడు అన్స బ్రహ్మాస్త్ర అరవే ద్రుపదుడు ఏ దేశానికి రాజు అన్స పాంచాల అరవై ఒకటి ద్రుపదుని బంధించిన వీరుడు అన్స అర్జునుడు అరవై రెండు ధృతరాష్ట్రుని దుష్టనీతిని బోధించినవాడు అన్స కణికుడు అరవై మూడు ద్రోణాచార్యుని కుమారుడి పేరు అంశ అశ్వత్థామ అరవై నాలుగు ధృతరాష్ట్రుడు కుంతితో సహా పాండవులను ఎక్కడికి పంపాడు అంశ వారణావతము అరవై ఐదు లక్కమేడను నిర్మించినవాడు అంశ పురోచనుడు అరవై ఆరు లక్కమేడ నుండి అరణ్యమునకు సొరంగము త్రవ్వినవాడు అంశ ఘనకుడు అరవై ఏడు హిడింబాసురుని సోదరి పేరేమి అంశ హిదింబ అరవై ఎనిమిది హిడింబాసురుని చంపినవాడు అన్స భీముడు అరవై తొమ్మిది హిడింబకు భీమునికి జన్మించినవాడు అన్స ఘటోత్కచుడు డెబ్బె ఏకచక్రపుర ప్రజలను బాధించిన రాక్షసుడెవరు అన్స బకాసురుడు డెబై ఒకటి బకాసురుడిని చంపినవాడు అన్స భీముడు డెబ్బె రెండు ద్రుపదుని కుమారుడెవరు అంశ దృష్టజనుడు డెబ్బై మూడు ద్రౌపదిని కుమార్తె పేరు అంశ ద్రౌపది డెబ్బై నాలుగు అర్జునుడికి అగ్నేయాస్త్రాన్ని ప్రసాదించిన గంధర్వుడు అంశ అంగారపణుడు డెబ్బై ఐదు పాండవుల పురోహితుడి పేరు అంశ ధౌమ్య మహర్షి డెబ్బై ఆరు మతీస యంత్రాన్ని ఛేదించినవాడు అంశ అర్జునుడు డెబ్బై ఏడు ధర్మరాజు ఏ ప్రాంతమును రాజధానిగా చేసుకుని పాలన సాగించాడు అంస ఖాండవ ప్రస్థం డెబ్బై ఎనిమిది ఖాండవ ప్రస్థాన్ని నిర్మించినవాడు అంస మయుడు డెబ్బై తొమ్మిది సుభద్ర ఎవరి సోదరి అంస బలరామ కృష్ణు ఎనభై సుభద్రను వివాహమాడినవాడు అంస అర్జునుడు ఎనభై ఒకటి సుభద్ర కుమారుడు అంస అభిమన్యుడు ఎనభై రెండు ఉప పాండవులకు అస్తశస్త్రాది విలువిద్యలలో గురువెవరు అంశ అర్జునుడు ఎనభై మూడు ధాండవ ఎవరిది అంశ మహేంద్రనిది ఎనభై నాలుగు అర్జునుడి ధనస్సు పేరు అంశ గాంధీవము ఎనభి ఐదు అర్జునుడికి గాంధీవములు ప్రసాదించినది అంశ అగ్నిదేవుడు ఎనభై ఆరు శ్రీకృష్ణుడి చక్రాయుధము పేరు అంశ సుదర్శనము ఎనభై ఏడు శ్రీకృష్ణుడి గద పేరేమి అంశ కోమోదకి ఎనభై ఎనిమిది ఖాండవ అగ్నికి సహకరించినవారు వారు అంశ శ్రీకృష్ణార్జునులు ఎనభై తొమ్మిది మయ సభను నిర్మించినవాడు అంశ మయుడు తొంభై మగధ సామ్రాజ్యాధిపతి అంశ బృహ తొంభై ఒకటి బృహద్రదుని కుమారుడి పేరు అంశ జరాసందుడు తొంభై రెండు రెండు ముక్కలుగా పుట్టిన జరాసని అతికించి బ్రతికించిన రాక్షసి పేరు అంశ జర తొంభై మూడు జరాసందుని సంహరించిన వీరుడు అంశ భీముడు తొంభై నాలుగు ధర్మరాజు చేసిన యాగము పేరు అంశ రాజసూయ యాగము తొంభై ఐదు రాజసు యాగములో అద్రతాముల మెవ్వరికి ఇవ్వబడినది అన్స శ్రీ కృష్ణ పరమాత్మకు తొంభై ఆరు శిశుపాలిని సంహరించినవాడు అన్స శ్రీకృష్ణుడు తొంభై ఏడు మయ భంగపడ్డ వాడవడు అన్శ దుర్యోధనుడు తొంభై ఎనిమిది మాయాధ్యుత ప్రవీణుడవడు అన్స శకుని తొంభై తొమ్మిది ద్యూతము ద్వారా ధర్మరాజుని ఓడించిన వాడవడు అంశ శకుని ఒక వంద ద్రౌపదీ వస్త్రాపహరణమునకు ప్రయత్నించిన దుష్టుడవడు అంశ దుశ్శాసనుడు